అందరికీ మరణాత చిని ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన తండ్రి మహాశక్తి కలిగిన తండ్రి నేటిదినము మాతో ఏమి మాట్లాడవలసిన వారై ఉన్నారో మా హృదయములకు కావలసిన వర్తమానం అందించమని వాక్య ఆహారమును అవసరమైనటువంటి విశ్వాస జీవితము బలపరచబడు లాగున వడ్డించగలిగినటువంటి వాగ్దేవుడిగా మా మధ్య నిలవబడి నీ వాక్యములు మా ఆత్మలు ఫలవర్ధమైనటువంటి ఆత్మ ఫలము పొందుటకు కృప చూపించమని క్రీస్తు పేరట అడిగి వేడుకొని తండ్రి ఆ దేవునికి మహిమ కలుగును గాక పిల్లారా ప్రస్తుత కాలము రెండు వేల ఇరవై సంవత్సరంలో చాలా పనులు చేయాలని ఆలోచన కలిగి వ్యక్తిగతంగా ప్రారంభించాం దేవునికి మహిమ గాక ప్రిలారా మన పనులు జరగకపోవుట మనం అనుకున్న పనులు సఫలము కాకపోవుట లేదా పని మధ్యలోనే ఆగిపోవుట ఈ అంశము మీద నేటి తిన ధ్యానము పరిశుద్ధాత్మ దైవ ప్రేరేపణ మూలముగా మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను నిజమే ప్రియులారా మన పనులు ఎందుచేత జరుగుటలేదు అనుకున్నాయి ఎందుచేత సఫలము కాలేకపోతున్నాయి మంచిగా ఉంది ఆరోగ్యం అనుకునిచున్నాం పేరు లేనటువంటి రోగము ద్వారా ఎందుచేత భయంకరమైనటువంటి అనారోగ్య పాలవుతున్నాము వీటన్నిటి విషయమై ఇదన వాక్యంలో మనము పరిశీలన చేసి చూద్దాం రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము రెండవ వచనము ధ్యానం చేసుకుందాం నీ సెలవు అయితే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందమని మనవి చేయగా ఈ యొక్క రెండవ రాజుల గ్రంథములో ఎలిషా పాఠశాల నిమిత్తము చక్కని వివరణ ఇవ్వబడి ఉన్నది ప్రియులారా ఎలిషా గారి యొక్క పాఠశాలలో బహు విస్తారమైనటువంటి విద్యార్థులు ఉండటము మూలముగా ఉన్నటువంటి శిష్యులందరూ వచ్చి ప్రవర్త అయినటువంటి ఎలిషాను కోరుతున్నారు ఇక్కడున్న స్థలము మాకు ఇరుకుగా ఉన్నందున మేము మరొక చోటకు వెళ్ళి మరొక శాలను అక్కడ వెయ్యాలని వారు తలంచుచున్నారు ఆ తలంపును తీసుకుని వచ్చి ప్రవర్త అయినటువంటి ఎలిషాకు ఈ అధ్యాయములో వివరిస్తున్నారు ప్రియులారా ఈ కథనంలో ఉన్నటువంటి వివరణ మన ఆత్మలకు బహు చేరువైనటువంటి ఆత్మీయమైన సంగతులను బహు విలువైనటువంటి సంగతులను మన కంటికి చూపించుచున్నది ఈ లేఖనం ఎలిషా గారి దగ్గర ఉన్నటువంటి శిష్యులు అనుకున్నటువంటి ఒక పనిని వారంతట వారు వెళ్ళి చాలా వెయ్యుటకు నిర్ణయించుకుని వెళ్ళిపోలేదు కానీ ఆ పని నిమిత్తము ఎలిషా దగ్గరికి వచ్చి సెలవు తీసుకుంటున్నారు సీకింగ్ ఎ పర్మిషన్ అయ్యా మేము ఈ సెలవు తీసుకుంటున్నాము మేము ఈ పని చెయ్యాలని ఆలోచన కలిగి ఉన్నాము మొట్టమొదటిగా మన పనులు అవ్వటానికి తొలిమెట్టి ఏంటంటే దేవుని సెలవు అడిగి మన పని ప్రారంభించుచున్నామా ఒకసారి ఆలోచన చేయండి మనం అన్నీ అనుకుని అప్పుడు దేవుని దగ్గరికి మేము ఇలా అనుకున్నాము కనుక నువ్వు చెయ్యి ప్రభు అని అంటూ ఉంటాం అంటే ఫస్ట్ వీ డిసైడ్ అండ్ దెన్ టేక్ ద పర్మిషన్ ఇక్కడ ఇలా కాదు వీరు ముందు సెలవు తీసుకుని అప్పుడు పని ప్రారంభిస్తున్నారు బహుశా విఫలమైనటువంటి అనగా ఏ ఏ పరిస్థితుల్లో మన పనులు ఆగిపోయాయో ఒకసారి నేను చెప్పుచున్నటువంటి ఈ వివరణలో ఆత్మీయమైన స్థితిగతులలో ఎక్కడ లోటుగా మనం ఉన్నామో బహుశా ఈ లోటే నా పని అంతరాయము కలగటానికి కారణమై ఉండవచ్చునేమో అని పరిశీలన చేసుకుని ఆత్మీయంగా మనలను మనమే దిద్దుకుంటాము సబమని ప్రభు పేరట నేను మీకు తెలియచేస్తున్నాను మొట్టమొదటి ఆత్మీయమైనటువంటి దిద్దుబాటు ప్రభు సెలవు మన పనిలో ఉండాలి ప్రభును మనము సెలవడగాలి నీ చిత్తమైతే అయ్యా నువ్వు సెలవిస్తే నువ్వు సెలవిస్తే ఈ పరీక్ష వస్తానయ్యా అయ్యా నీ సెలవిస్తే నా ఆశ ఇదిగో ఈ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను దీని ద్వారా నేను నా కుటుంబము దేవుని పరిచర్యకు పునాది రాతిగా నేను ఉండాలని ఆశిస్తున్నాను నీ సెలవైతే శిష్యులు ఆత్మీయమైన మంచి స్వభావముతో రెండింతల ఆత్మల పొందినటువంటి ఎలిషా గారి దగ్గరికి వచ్చి నీ సెలవైతే మేము మరొక స్థలానికి వెళ్ళి శాల వేస్తాము నా మొట్టమొదటి మాట దేవుని సెలవు మన పనిలో ఉండాలి గమనించండి తదుపరి వచనములోనికి మనము వచ్చి వేసినట్లయితే వెంటనే ఎలిషా వారికి సెలవిచ్చాను ఎస్ యువర్ పర్మిషన్ ఇస్ గ్రాంటెడ్ వెళ్ళండి నిజంగా మీరు అనుకున్నది చెయ్యండి అని ఎవరైనా సరే అనుమతిస్తే సంతోషంతో ఆ పని చేయడానికి వెళ్ళిపోతాం మరి అనుమతించినటువంటి వ్యక్తిని ఏం చేస్తాము అక్కడే పెట్టి మన పని చేయడానికి మనం వెళ్ళిపోతాం ఇక్కడ శిష్యులు ఆ పని చేయలేదు వారు వేయబోతున్నటువంటి శాల నిమిత్తమై సెలవు తీసుకున్నటువంటి దైవచనుడైనటువంటి ఎలిషా దగ్గరికి మరలా వచ్చి అంటారు మూడో వచనము చూడండి ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావలెనని కోరగా రెండవ మాట గమనించండి శిష్యులు ఎలిషా గారి దగ్గరికి వచ్చి అయ్యా మీరు మాతో కూడా రావలను నా రెండవ మాట ప్రభు మన పనిలోనికి మనం ఆహ్వానించాలి తండ్రి నీవు నాతో రా ప్రభువ మోషే గారు ముప్పై లక్షల రమారమి జనాంగముతో ఇదిగో భయంకరమైన ఎడారి ప్రయాణము చేస్తుండగా ఆ ప్రయాణములో మోషే సైతము దేవునితో గోచాడి అడిగినది నువ్వు రా ప్రభువ నాతో పాటు ఈ ప్రయాణము తుదముట్టించుటకు దయచేసి రిక్వెస్ట్ ఎందుచేత దయచేసి అనే పదములో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటి త్రోసిపుచ్చడు దేవుడు నువ్వు దయచేసి అని రిక్వెస్ట్గా అడిగినప్పుడు నీ యొక్క రిక్వెస్ట్ని దేవుడు ఎప్పుడు త్రోసిపుచ్చలేదు ఆయన త్రోసిపుచ్చే దేవుడు కాదు రెండవదిగా వీరు వేయబోతున్నటువంటి శాలకు ఎవరిని ఆహ్వానించారు అని అంటే ఒక దైవ జనుడను ఆహ్వానించారు దయచేసి నీవు మాతో కూడా రావలను నేను అంటున్నాను ప్రియులారా మన పనులలో విద్యార్థులు సైతము నేను మాట్లాడుతున్నాను వృద్ధాప్యములు ఉన్నటువంటి వారి సైతము నేను మాట్లాడుతున్నాను మీరు ఎవరి గురించి అయినా తలంచండి ఎవరి నిమిత్తమైనా ఈ పని వీరి విషయములో జరిగితే బాగుండు అని మనం అనుకుంటాము కానీ మనం అనుకోక మునుపు ప్రభు సెలవును అడగండి రెండవదిగా ఆ పనిలో దేవుడు రావలనని కోరండి మోస యొక్క ప్రయాణము వాగ్దాన దేశమునకు చేరువు అవుతుంది అని అంటే మోసే ఒక్కడే నడిపించలేదు అంటాడు కదా నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది నేను మాటిచ్చాను అని యహోవ సెలవు ఇచ్చాడు నా సన్నిధి నీకు తోడుగా ఉంది సరిపోతుంది అని అన్నాడు అదే సన్నిధి బహుశా సన్నిధి కంటి కనబడకపోవచ్చు అదే సన్నిధి సువార్తలో వచ్చేసరికి ఆయనకే అనేకమైన నామములు పెట్టబడ్డాయి ఏసు క్రీస్తు ప్రభు అని కానీ ఒక నామముంది ఇమ్మానుయేలు అని మనము క్రొత్త నిబంధన గ్రంథములో పేరైతే పెట్టబడ్డది కానీ ఎక్కడ కూడా ఇమానుయేలు తండ్రి అని ఆయన పిలిచినట్లుగా మనం చూడలేదు భాషాంతరం ఉన్న దాని యొక్క అర్థమేమిటి దేవుడు మనకి తోడై ఉన్నాడు నేను నా వ్యక్తిగతంగా అనుకుంటాను బహుశా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములు ఆయన ఇమానుయేళ్ళని ఎందు చేత ఆ పేరు అక్కడ వాడబడలేదు అని అంటే ఈ జనరేషన్లో మనం వాడటానికి దేవుడు ఆ పేరు విడిచిపెట్టాడేమో అందుకని మనం ఇమానుయేలు తండ్రి ఓ ఇమానుయేలా నా పనికి నువ్వు తోడుగా రా ప్రభు అంటే పనిలో కూడా మనకి తోడుగా ఉండువాడు దేవుడు మనకున్నాడు అందుకని రెండవదిగా మనం పని యొక్క స్థితిగతులు తుదుముట్టించుకునటానికి దేవుడు మనకి తోడుగా రమ్మని మనము ఆహ్వానించాలి మూడవ మాటలోనికి వెళ్ళక మునుపు ఒక చిత్రమైనటువంటి ఆటంకం అక్కడ కనబడుతున్నది ఇంతకు వీరు వేసే శాల ఎక్కడా అని అంటే యోర్ధాను దగ్గర వేస్తున్నారు ఈ శాల ఆ యోర్ధాను నది పక్కన ఈ శాల కట్టబోతున్నారు జియోగ్రఫికల్గా మనం ఆలోచన చేసినట్లయితే యోర్ధాను చాలా ప్రవాహముతో చాలా మిక్కిలి వేగమైన ప్రవాహముతో ప్రవహించే నది ఆ యోర్ధాను నదిలో ఒకవేళ ఏ వస్తువైనా ఎవరైనా పడిపోతే ఇక వారు తిరిగి రారు ఎంత గజగితగాలైనా సరే ఆ ప్రవాహమునకు వారు వేగముగా కొట్టుకుపోయి మృత సముద్రములో వారు పడిపోతారు ఆత్మీయంగా నేను ఒక మాట చెప్తున్నాను యోర్ధాను బాప్తీసమునకు సాదృశ్యమే అక్కడ మన బాప్తిస్మ ఆత్మీయ వరములను మనం సరిగ్గా నిలబెట్టుకోకపోతే బహుశా ప్రవాహమునకు మనం కొట్టుకుపోయి పాతాలములో పడిపోతామేమో జాగ్రత్త యోర్ధాను మృత సముద్రము ఇక్కడ పడిపోతే ఖచ్చితంగా మృత సముద్రముకు చేరవలసినది అలాంటి భయంకరమైన పరిస్థితి అక్కడ వారు షాలు కట్టుకుంటానికి బయలుదేరారు చాలా సంతోషం మెట్టుకు ఐదవ వచనమును మనం గమనించినట్లయితే ఒకడు దూలమును నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా నాలుగవ వచ్చిన మీరు గమనించినట్లయితే ప్రియుల పని మొదలైంది ఒక్కొక్కరు ఏమి చేస్తున్నారంటే వారు కలిగినటువంటి ఆ యొక్క దూలమును ఒక్కొక్కరు ఒక్కొక్క దూలమును తీసుకుని వచ్చి ఒక పెద్ద షాలను అక్కడ వారు వేయబోతున్నారు ఒక్కొక్కరు మంచి బలమైనటువంటి పనిలో ఉన్నారు పని అనే మాట దగ్గర నేను ఆగుతాను నిజంగా మనం కొన్ని యొక్క పనులను తుదముట్టించడానికి ఆరంభం చేస్తాం కానీ పని మీద మనకి గురి ఉంటుందా వి స్టార్ట్ ద వర్క్ బట్ ఆర్ వి ఎయిమింగ్ ట్రూలీ టు అకంప్లిష్ ద వర్క్ మన గురి ఆ పని మీదే ఉంటుందా నా మొట్టమొదటి పనిలో ఉన్నటువంటి మాట గురితో పని చేయటము నేర్చుకోవాలి గురి ఉండాలి మీరు చేయబోతున్నటువంటి పనిలో ఇది కాకపోతే అది అని అనకూడదు ఇదే పని నేను తుదముట్టిస్తాను విద్యార్థులుగా నేను చెప్తున్నాను మీరు ఏదైతే అవ్వాలనుకున్నారో ఆప్షనల్గా వెళ్ళకూడదు మీరు ఏదైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా గురితో ముందుకు వెళ్ళిపోవాలి పిల్లల రక్షణ కొరకు తల్లిదండ్రులు కన్నీటితో ప్రాప్తం చేస్తున్నారు ఇప్పుడు కాదు రేపు బాప్తిజం తీసుకుంటున్నారు లేదు ఆత్మీయమైన పనైనా వ్యక్తిగత పని అయినా వాటికి గురి చాలా ప్రాముఖ్యమైనది రెండవదిగా త్వరగా తుదముట్టించుటకు ప్రయత్నించాలి యూ షుడ్ అకాంప్లిష్ విత్ ఇన్ ద గివెన్ టైం ఒకవేళ ఆ పనిని మనం త్వరగా ముగించకపోతే ఆ యొక్క పని మరొకరిగా అప్పగింపబడతాదేమో జాగ్రత్త మూడవదిగా నేను చెప్పిన మాట ప్రభు ఆ పనిని చూసి బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఒక టైటిల్ నీకు ఇవ్వాలి అంటే ఇక్కడ పని చేస్తున్న వారికి మూడు పనులు చాలా ప్రాముఖ్యమైనవి ఒకటి గురి ఉండాలి రెండవది అది తుదముట్టించాలి విత్ ఇన్ ద గివెన్ స్పాన్ ఆఫ్ టైం మూడవదిగా బలా నమ్మకమైన మంచి దాసున అని దేవుడు బిరిది ఇవ్వాలి అలా పర్ణశాల లేదా వీరు కట్టబోతున్నటువంటి శాలను వారు తుదుముట్టించాలి ఆ పనిలో ఒకడు దూలము బలముగా గొడ్డలితో నరుకుచుండగా ఆ గొడ్డలి ఏం జరిగిందంట ప్రియులారా జారి ఆ మాటను మీరు గమనిస్తారా ఐదో వచ్చినములోనే ఉంది ఒకసారి చూడండి గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా ఏమైంది చెప్పండి ప్రియులరా గొడ్డలి ఊడిపోతున్నది అంటే పని చేస్తున్నాడు కానీ దేని మీద గురి లేదు ఆ యొక్క గొడ్డలి యొక్క తల అది ఊడిపోతుందా వసూలవుతుందా ఏమవుతుందా అనే ఆలోచన లేదు కొట్టాలంటే కొట్టాలంతే ఇప్పుడు చూడండి అది పడిపోవడం ద్వారా జరిగినటువంటి విపత్తు ఏమిటంటే పని తుదముట్టించలేడు తన తోలమును సకాలములో అందించలేడు పని ఆగిపోయినది నేను అంటాను ప్రియులారా బలా నమ్మకమైన మంచి దాసుడు ఎవరిన పిలవగలడా దాసుడిని ఒక్కడి మూలముగా పని ఆగిపోయిందే ఒక్కడి మూలముగా ఆ షాల్ ఆగిపోయిందే నేను కూడా ఒకే మాట వివరిస్తున్నాను ప్రియులారా బహుశా మన మూలముగా మన ఇంటికి రావాల్సినటువంటి ఆశీర్వాదం ఆగిపోయిందేమో మెట్టుకు ఈ దాసుడు చేసినటువంటి పని ఏమిటో తెలుసా అతను వెంటనే ఆ దైవ జనుడు దగ్గరికి పరుగు పరుగున వెళ్ళాడు వేగముగా పరిగెత్తాడు ప్రిగులారా ఒక్కసారి ఆత్మ ఆరిపోయినట్లయితే మళ్ళీ వెలిగింపబడటము అసాధ్యమే ఈ కోవిడ్ టైంలో దైవభక్తి తక్కువ ఆత్మీయత తక్కువ అన్నీ తక్కువైపోయాయి దేవాలయంలో కనబడటము కోవిడ్ మూలముగా కొన్ని కఠినమైనటువంటి ప్రిన్సిపల్స్ మనం ఫాలో అవ్వాల్సి వచ్చినవి కానీ ఈరోజు ఆ ప్రిన్సిపల్స్ బహుశా పాటించటము మన యొక్క విదే కానీ దేవునికి ఆత్మీయముగా ఎంత దూరమైపోయామో ఆ సంగతిని ఒకసారి గమనించాలని ప్రభు పెరటం మనం చేస్తాను చేత అని అంటే దేవుని పనులు ఆగిపోయినవి దైవ కార్యములు బహుశా ఆగిపోయినవా ఇక్కడ కూడా జరిగినటువంటి పని తన దూలమును అతను గొడ్డలితో నరుకుతూ నరుకుతూ ఆ గొడ్డలి పడిపోగా పని ఆగిపోయినది పని ఆగిపోయినందుకు ఇతడు పరుగు పరుగున మరొకటి దగ్గరికి వెళ్ళి గొడవలు తీసుకురావాలి లేదా నాది పోతే పోని ఎవడో ఒకడు కొట్టిస్తాడని అనాలి బట్ దిస్ పర్సన్ వాజ్ నాట్ లైక్ దాట్ ఎందుకంటే ఇతను ఈలీషా శిష్యుడు ఇతను చేసినటువంటి తెలివైన పని ఏమిటో ఇక్కడి నుంచి మీరు గమనించాలని ప్రభు పేరట అనో చేస్తాను మీకు కూడా నేను అదే చెప్తున్నాను ఇంతవరకు పని చేస్తూ చేస్తూ ఆగిపోయిందేమో కానీ ఇక్కడి నుంచి మీరు తీసుకోబోతున్న స్టెప్ ఎలా ఉండాలి ఈ యొక్క వ్యక్తి చేసినటువంటి పని ఏమిటో తెలుసా తైవజండి దగ్గరికి పరుగు పరుగున వెళ్ళి ఏమన్నాడు వినండి అయ్యో నా ఏలినవాడా అది ఎరువు తెచ్చినదని మొరపెట్టెను ఏమండి ఇతను ఎంత భేదవాడు అని అంటే తనంతట తను ఒక గొడ్డల్ని కొని తెచ్చి ఆ యొక్క పని చేయలేనటువంటి స్థితిలో ఉన్నాడు ఎరువుకు తెచ్చి పని చేస్తున్నాడు ఇప్పుడు అదే ఇవ్వాలి మళ్ళీ పోయినది తేలేము కొంటానికా ఆ స్తోమత లేదు ఏమిటి ఇంత కష్టం ఏమిటి ఈ శాల వేయటానికి ప్రారంభములు అందరూ సంతోషంగా పరిగెత్తారు సెలవు తీసుకున్నారు ప్రభుని రమ్మన్నారు అన్ని బాగా జరిగాయి కానీ మెట్టుకు ఈ పని తుదముట్టిస్తామని అనుకున్నాము కానీ గొడ్డలే పడిపోయినది పడిపోయినటువంటి గొడ్డల విషయంలో అయ్యో ఏలినవాడా ఇది నాది కూడా కాదయ్యా ఇది నాది కాదయ్యా ఇది ఏలువుకు తెచ్చినది దీంట్లో రహస్యం మీకు తెలియపరచాలని ఆశిస్తున్నాను నీలో దేవుడు ఒక ఆత్మ పెట్టాడు అది దేవునిది జాగ్రత్త ఎలువుగా దేవుడు నీకు ఇచ్చాడు అందుకనే పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడ్డాది ఈ శరీరము మన్ను నుంచి తీయబడ్డది కనుక మన్నైపోతున్నది కానీ దేవుని ఆత్మ తిరిగి దేవుని దగ్గరికే వెళ్తుంది ఎందుకంటే ఆ ఆత్మ దేవుడు మనకి ఎరువుగా తెచ్చి మనలో ఉంచాడు దీనికి మనం లెక్క చెప్పాలి ఇప్పుడు ఏం పోగొట్టుకున్నాం మీరు చెప్పాలా దేవుని ఆత్మను మనం పోగొట్టుకున్నాం ఎక్కడ పోగొట్టుకున్నాం బాప్తీస్మనబడుతున్న ఈ అర్థాన్లో నీ బాప్తేస్మ యొక్క విలువైన జీవితాన్ని నిలబెట్టుకుంటే బాగుండేది బహుశా కోలిపోయావేమో కోలిపోతే ఎక్కడికి పోతావు పాతాల మనబడుతున్న మృత సముద్రముకు మన ఆత్మీయస్థితి దిగజారిపోదా ఒకసారి ఆలోచన చేయవలసిందిగా ప్రభుపేట మనం వచ్చేస్తున్నాను అయ్యో దైవజనుడు అయ్యో దైవజనుడ ఎరువుకు తెచ్చుకున్నానయ్యా ఇప్పుడు పడిపోయిందయ్యా నేను అంటాను నీ సమస్య ఎక్కడ పడిపోయిందో ఎలా పడిపోయినదో అది దేవునికి ఉన్నది ఉన్నటట్టుగా మనము చెప్పుకోగలగాలి మొర్ర పెట్టగలగాలి ఎక్కడ పడ్డావో ఏ స్థితిలో పడిపోయావో మనుషులకి వివరించటము దాని మూలంగా మనము ఏ రకమైనటువంటి మేలు పొందలేము కానీ ఈ దైవజనుడు దగ్గరికి పరుగు పరుగున వచ్చినందుకు ఆ దైవజనుడు చెప్తున్న మాట వినండి ఆ దైవజనుడు అది ఎక్కడ పడేనని అడిగను వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను ఎంత చిత్రమో ఆలోచించండి ప్రియులారా నేను నువ్వు ఎలా పడిపోయావో ఏ కారణము ద్వారా ఏ అజాగ్రత్త ద్వారా నీ పని ఆగిపోయినదో ఇది దైవ జనుడికి వివరించగా దైవ జనుడే ఆ స్థలమునకు వచ్చాడు స్వార్థలో కూడా గమనించండి ముప్పై ఎనిమిది సంవత్సరం నుంచి కోనేటి దగ్గర పడిన వాణి దగ్గరికి ప్రభు స్వయముగా రాలేదా ఈరోజు మీ వ్యాపారాల దగ్గరికి నా ప్రభు స్వయముగా వచ్చి నిలబడతాడు కానీ మీరు ఆహ్వానించాలి విద్యలో బలహీనతో అజ్ఞానస్థితో ఉండే ఉండవచ్చును కానీ మీరు ప్రభును ఆహ్వానిస్తే ఏడు స్తంభముల దగ్గర నివాసమున మహాజ్ఞాని జ్ఞానముతో మీకు కావలసిన జ్ఞానాన్ని అందించి మీరు పొందవలసినటువంటి గొప్ప విలువైనటువంటి ఉద్యోగాలను ప్రభు మీకు దయచేయగలడు రుణ బాధలతో బాధపడుతున్నారేమో బహుశా కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారేమో ఇక ఈ ప్రాబ్లం ఎన్నటికీ సెటిల్ కాదని అనుకుంటున్నారేమో ప్రభుకి వివరించండి మనుషులకు వివరిస్తే దాని మూలంగా ఏమి రాదు ఇంకా ప్రాబ్లం పెరుగుతుంది ప్రభుకి వివరించండి అబాగ్యుడైనటువంటి పనివాడు వచ్చి అయ్యా ఎరువుకి తెచ్చుకున్నానయ్యా ఏమి ఇవ్వనయ్యా పోయిందయ్యా ఆ సర్వస్వం పోయిందయ్యా అని కోల్పోయినటువంటి పరిస్థితిని ప్రవర్త అయినటువంటి ఎలీషాకు వివరించుకుంటే ఎలీషా అక్కడికి రాగలిగాడు ఒక కొమ్మను నరుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం కొమ్మను నరకటం అనే మాటకు అర్థం ఏంటంటే నీ ప్రభు కూడా మన పనివాడే జాగ్రత్త మన పని చేసేవాడు మన ప్రభు నా దేవుడు పని చేయకుండా మౌనంగా ఊరుకునేవాడు కాదు ఆయన పని చేయువాడే ఎవరి పని నా పని ఆయన చేయువాడు మేము చెయ్యలేనివన్నీ నీవే చేసి పెట్టినావు రక్షకానా నీకు వందనాలు మేము చేయలేమయ్యా నా వల్ల కాదయ్యా అని మన పరిస్థితి లేదా మన బలముకు మించినటువంటి ఏవైనా ఉంటే తప్పకుండా ప్రభువే ఆ పని చేసి పెడతాడు నా కోసం మన కోసం మీ ఆ పని చేసి పెడతాడు వెంటనే ఒక కొమ్మను తీసి ఆ నీళ్ళల్లో వేయగా ఎంత ఆలోచన ఒక్కసారి ఆలోచించేద్దాం ప్రియుల పడినటువంటి వస్తువు ప్రవాహానికి ఎంత దూరం కొట్టుకుపోయి ఉంటుంది ఎంత దూరం వెళ్ళిపోయి ఉంటుంది లేదా ఆ బురదలో ఎంత అడుగును భాగమునకు అది కప్పి వేయబడి ఉంటుంది కానీ ఆ కొమ్మ కిందకు వెళ్ళి ఏమి అద్భుతం చేసింది ఎవరు ఆ కొమ్మ ఎవరై ఉంటారు ఆ కొమ్మ ఆ కొమ్మ కింద పడిన వెంటనే పడిపోయినటువంటి ఆ గొడ్డలికి చెప్పినటువంటి పదమేమిటి నువ్వెళ్ళు పైకి ఎరువుగా తేబడినటువంటి ఈ గొడ్డలి తిరిగి నా సేవకుడైనటువంటి ఆ యొక్క ఎలిషా శిష్యుడుకు నువ్వు మరలా చేరాలి దేవునికి మహిమ కలుగును గాక పడిపోయినటువంటి గొడ్డలి మరలా ఈదుకుంటూ మరలా ఈదుకుంటూ ఎంత ఎత్తుకొచ్చిందంటే ఆ పడిపోయినటువంటి గొడ్డలి పోగొట్టుకున్నటువంటి సేవకుడు అక్కడికి వచ్చి తృంగి చూస్తుండగా జరిగిన అద్భుతము ఆరో వచ్చినములు మీరు గమనించండి ఆరో వచనములు ఏమని వ్రాయబడింది ఒకసారి మనం చూద్దాం అది ఎక్కడ పడినని అడిగను వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను చూడండి ప్రియులరా ఆ గొడ్డలు తేలిందంటే ఎక్కడ పడిపోయినదో అక్కడే ఆ గొడ్డలిని దేవుడు మరలా పైకి తీసుకురాగలిగాడు నా దేవుడు పడిపోయిన వారి విషయంలో ఒక మాట అంటాడు ఏ స్థలములో నీ పునాదులు పాడైనవో ఎక్కడ నిన్ను వ్యభిచారి అని పిలిచారో ఎక్కడ నిన్ను అవమానించారో ఏ స్థలాలలో నీ విషయంలో అపార్థం చేసుకున్నారో అదే స్థలములో నేను నిన్ను మరలా నిలబెట్టబోతున్నాను అన్నాడు దేవుడు దేవునికి మహిమ కలుగును కాక మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే ఆ పని వాడికి ప్రవత్తైన ఎలీషా వెంటనే చెప్పిన మాట ఏమిటో ఒకసారి గమనించండి అతడు దానిని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనిను మీరు గమనించండి ప్రియుల ప్రవత్త అయినటువంటి వెంటనే ఆ శిష్యునితో చెప్పిన మాట చేయచాపి ఆ గొడ్డల్ని పట్టుకో నీ పనిని మరలా ప్రారంభించుకో అనగా పోయినటువంటి ఆత్మను తిరిగి చే చాపి నువ్వు సంపాదించు ఎక్కడ నీ పని ఆగినదో నువ్వు మరలా ప్రారంభించు ఖచ్చితంగా నీ పని ప్రభు తుదముట్టించగలడు దేవునికి మహిమ కలుగును కాక ప్రియులారా నిజముగా ఈ జరిగినటువంటి యథార్థమైనటువంటి లెసన్లో ఈ పాఠములో మనం నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి ఏసుక్రీస్తు ప్రభు వారు కూడా మనకు ఒక ఆత్మను దయచేశారు మన్ను నుంచి తీయబడిన మనము తిరిగి మన్ను అయిపోతాం కానీ ఈ యొక్క మన్ను దేహములు జీవాత్మనబడుతున్నటువంటి ఒక విలువైనటువంటి ఆత్మను ప్రభువు మనకు ఎరువుగా ఇచ్చాడు అందుకనే పరిశుద్ధ దగ్గర అందములు వ్రాయబడే మాట నీవు నీ సొత్తు కాదు నీవు నీ సొత్తు కాదు నీ దేహము కూడా నీ సొత్తు కాదు నీ యొక్క ఆత్మ లేదా నీ హృదయము ఏసు క్రీస్తు వారికి నివాస స్థలమైతే నీ దేహము పరిశుద్ధాత్మ నివాస స్థలమై ఉన్నది అంటే మెట్టుకు మానవుడి యొక్క పరిపూర్ణమైనటువంటి దేహమును ఆత్మను మనం పరిశీలన చేసినట్లయితే వి ఆర్ బీన్ గిఫ్టెడ్ ఫ్రమ్ ద హెవెన్ ఎరువు చేయబడి ఈ భూలోకానికి పంపబడిన వారము మరలా ఖచ్చితంగా దేవునికి వీటి విషయంలో మనము లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉన్నాం ఒక అప్ప చెప్పే విషయంలో నీ ఆత్మను ఎక్కడైనా కోల్పోయావా నీ పరిశుద్ధతను ఎక్కడైనా కోల్పోయావా తిరిగి దేవునికి అప్ప చెప్పాలి కదా అందు విషయమే ప్రియులారా ఆత్మీయంగా మీరు బలపడవలసిన విషయాల్లో బలపడండి ఎక్కడ మీ ఆత్మను మీరు కోల్పోయారో తిరిగి మీరు పరిశీలన చేయండి నేను చెబుతున్న చివరి మాట ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకుందాం మీ పనులు ఎక్కడ ఆగిపోయినను అది ఎలాంటి పనులైనా కానివ్వండి ఆర్థికంగా ఆత్మీయమగా ఎక్కడ మీ పనులు ఆగిపోయో తిరిగి మళ్ళీ మీరు పునరుద్ధరించండి ఆ పని ప్రారంభం చేయక మునుపు మీరు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ప్రభు సెలవు అడుగుట ప్రభు సెలవు అడుగుట రెండవదిగా ప్రభు దయచేసి నా పనికి సహకారిగా రా ప్రభు మనుషుల్ని అడగకండి ఒకవేళ అడిగితే అడగండి కానీ వారు ఎంతవరకు వస్తారంటే నీ పని తుదుముట్టించే వరకు కనబడరు కానీ మన దేవుడు నీ పని ఎంత వరకు నీకు తోడుగానే ఉంటాడు ఒక పనిలో ఫ్లాప్ అనే మాట రాకుండా చూస్తాడు అనుకోకుండా ఏదైనా బ్రేక్డౌన్ అయినా వెంటనే నేను పైకెత్తి లేవనెత్తగలడు బ్రేక్డౌన్ అనే మాట లేకుండా నీ డెస్టినీకి ప్రభు నేను తీసుకుని వెళ్ళగలరు దయచేసి నాతో రా ప్రభా అని నీ పనిలో ప్రభుని పిలువు మూడోదిగా నేను చెప్పిన మాట నీ పని గురి కలిగి పనిచ్చి దాన్ని తుదముట్టించడానికి పని బలా నమ్మకమైన మంచి దాసుడ అనే ఒక పేరు నీకు రావాలి అలా మనం పని చేద్దాం నేను అంటాను మెంటుకు ఈ పనిలో కానీ ఏదైనా భయంకరమైన ఆటంకం వస్తే ఆ పనిలో ఒకవేళ పడిపోయే పరిస్థితి అయితే నీలో నాత్మ దేవునికి మొర పెడుతుంది జాగ్రత్త అందుకనే పరిశుద్ధాత్ముడు చెప్పాడు చెప్పసక్యము కానీ మూలుగులతో నేను ప్రార్థన చేస్తున్నాను అని ఆత్మ మొర ప్రభు మరలా తిరిగి ఏ స్థలంలో మనం పడి ఉన్నామో అదే స్థలానికి ప్రభు మన దగ్గరికి వస్తాడు వచ్చినటువంటి దేవుడు ఊరుకోడు సుమా బాటసారిని ఎలాగైతే ఎత్తుకుని ఒక క్షేమకరమైనటువంటి స్థలముకు తీసుకుని వెళ్ళాడో నీ విషయంలో కూడా ఒక ఉద్దేశం పడిపోయావని ఎప్పుడు దిగులు చెందకు లేవనెత్తిన దేవుడు లేవనెత్తబోతున్న దేవుడు ఇప్పుడే నీ పనుల్లో ఆయన నేను లేవనెత్తి ఆ పనిని నీ ద్వారానే దేవుడు తుదముట్టిస్తాడు మెట్టుకు ప్రభు దగ్గర ఏది ఎరువుకు తెచ్చుకుని మనం పనిచేసామో ఆ యొక్క బాధను ప్రభుతో నేరుగా మొర్రపెట్టు వెంటనే ప్రభు పని చేస్తాడు పనిచేసిన తర్వాత నువ్వు నిలబడిన స్థలములోనే చాపి ఆ పనిని నువ్వు తుదముట్టించి దేవుని సాక్షిగా ఉండగలవు దేవునికి మహిమ కలుగును గాక వచ్చే నెల డిసెంబర్ ఆనంద మాసములో మనం అడుగు పెట్టబోతున్నాం ఆనంద మాస ఆశీర్వాదములు ప్రభు మీ ఎల్లరకు దయచేయను కాక ఆనందమాసంలో అడుగు పెట్టక మునిపే ఈరోజు ఈ పాఠము పోగొట్టుకున్న పరిస్థితులన్నీ కూడా ప్రభు చక్కపరుస్తాడు చక్కపరచడమే కాదు దిగ్విజయముతో డిసెంబర్ నెల లోకరక్షకుని మనం కలుసుకోబోతున్నాం కలుసుకోబోతున్న లోకరక్షకుడిని ఈ శిష్యుడు ఎంత ఆనందంగా కలుసుకున్నాడో మనము అంత ఆనందంగా కలుసుకుందాం నూతన సంవత్సరములు ప్రభు ఉద్దేశముల సఫల పరచుటకు ఆయన సాక్షులుగా జీవిద్దాం ప్రభు మీ అందరినీ ఆశ్రవదించను గాక్క గాడ్ బ్లెస్ యూ ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వశక్తి కలిగిన దేవానికి స్తోత్రములు నిజమే ప్రభువా మా యొక్క ఆత్మీయ జీవితములో అనేకమైనటువంటి వరములు మేము కోల్పోయాం కోల్పోయినటువంటి మేమే ఇక అవి రావు మా వల్ల కాదు ఈ పని జరగదు మేము ఇంతే అనే ప్రభా నిరుత్సాహంలో అనేకులు ప్రభా మరి పడిపోయి ఉన్నారు తండ్రి కృప చూపించండి దైవ జనుడును పంపి పని జరిగించి పోయినటువంటి ఎరువుకు తేబడినటువంటి గొడల్నే పైకొచ్చేటట్టుగా చేయగలిగినటువంటి దేవుడుగా ఈరోజు మేము పాఠము విన్నాము కనుక మహాత్మీ జీవితంలో కూడా మేము అనేకమైనటువంటి వరములు కోల్పోయాం కృపతో కనికరముతో అవి తిరిగి మా ఆత్మకు అలంకారముగా అద్దె తండ్రి వాటి మూలముగా ఆగిన పనులు తిరిగి ప్రభు ప్రారంభించుటకును నీ నామములో ఆ పనులు తుదుముంటించుకున్నటకును బలా నమ్మకమైన మంచి దాంసిన అని నీ ద్వారా మేమే తండ్రి బిరుదు సంపాదించుకున్నటకును గురి కలిగి పరలోకములు గొప్ప సాక్షులుగా ఉండులాగున సహాయం అనుగ్రహించి వేయమని అప్పుల ద్వారా ఇబ్బందుల ద్వారా సమస్యల ద్వారా అనారోగ్యముల ద్వారా సరైనటువంటి జ్ఞానము లేక విద్యలో విఫలమవుతున్నటువంటి వారి అందరి విషయమే ఏది మేము పోగొట్టుకోము నా క్రీస్తు ప్రభు అడిగిన వెంటనే తిరిగి నాకు సమస్తమును దయచేయగలడు అనే ఖచ్చితమైనటువంటి దృఢ విశ్వాసముతో మామూలను నీ సాక్షులుగా నిలబెట్టి ఆనందమాసమైనటువంటి ప్రభా వచ్చే నెల డిసెంబర్ నెల ఆనంద మాసములో ఈ సాక్ష్యముతో మమ్ములను ప్రవేశపెట్టమని క్రీస్తు నామములు అడిగి వేడుకొనిచ్చున్నాం పరమతండ్రి ఆమె Maranata.